హలో గైస్, నమస్తే అందరికీ. హాయ్, వెల్కమ్ బ్యాక్ టు ద అందరికీ వీడియో ఆఫ్ ఆల్ట్ వరల్డ్. గైస్, ప్రజెంట్ అయితే ఆల్ట్ వరల్డ్లో మనం ఇవాళ వచ్చేసి ఎట్లాగైనా కానీ నేనైతే ర్యాంక్ అయితే పెట్టేద్దాం అనుకుంటున్నాను టాప్ 200లో. సో దానికోసం నేనైతే లెజర్ ట్యాగ్లో ఇప్పుడు ఆడబోతున్నాను. యాక్చువల్లీ ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు ఇవాళ నేను, ఇదే ఫస్ట్ మ్యాచ్. సో ఇవాళ మొత్తం కూడా కంప్లీట్గా నేనైతే ఆడదామని ఫిక్స్ అయిపోయాను. సో చూద్దాం మ్యాక్స్ ఎట్లాగైనా కానీ 200లో పెట్టడానికి అయితే ట్రై చేస్తాను. యాక్చువల్లీ ఇంతకుముందు మనం వచ్చి బద్రిగడితో అయితే ఛాలెంజ్ అయితే పెట్టుకున్నాము, బట్ బిస్కెట్ అయిపోయింది. అండ్ గైస్, ఇందులో మెయిన్ థింగ్ నేను చెప్పాల్సింది ఏంటంటే మీరందరూ కూడా ఆల్ట్ వరల్డ్ అయితే ఆడుతున్నారు కదా, సో మీరు ఎవరన్నా నాతో ఛాలెంజ్ చేయాలనుకుంటే మాత్రం డిస్కౌంట్లోకి అయితే వచ్చేయండి. ఓకేనా, పర్ఫెక్ట్ ఆడుకుందాం 1v1. ఎవరన్నా లైక్ డైలీ ఆడతా, కొంచెం ప్రాక్టీస్ అయిపోయిన వాళ్ళు ఉంటే ఆడాలనుకుంటే మాత్రం కింద డిస్క్రిప్షన్లో గేమ్ లింక్ అయితే ఉంటుంది, అక్కడ నుంచి గేమ్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. అలాగే డిస్కార్డ్ లింక్ కూడా ఉంటుంది, సో అక్కడ జాయిన్ అయిపోండి. ఆడాలనుకునే వాళ్ళు మాత్రం అక్కడ లైక్ సపరేట్ కాలం అయితే ఉంటుంది, అక్కడ మీరు మెసేజ్ చేయండి, అక్కడ నేనైతే రెస్పాండ్ అవుతాను. ఓకేనా, ఆడాలనుకునే వాళ్ళు లైక్ ఛాలెంజ్ చేయాలనుకునే వాళ్ళు మాత్రం వచ్చేయండి డిస్కార్డ్లోకి, కుమ్మేసుకుందాం. సో ఇంతకుముందు వరకు మీరైతే నా గేమ్ ప్లే చూసారు, బట్ ఇప్పుడు నా గేమ్ ప్లే చూడండి ఎలా ఉండిద్దో. ఎందుకంటే చూడండి, మీరు చూస్తారు కదా, సెలెక్ట్ చేయడం గేమ్లోకి అయితే వెళ్ళిపోదాం. అంతకంటే ముందు ఇంకా ఎవరైనా లైక్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే మాత్రం ఫాస్ట్గా లైక్ ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోద్దు. అలాగే చెప్పే కదా, మెయిన్ థింగ్ గేమ్ లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఉంది, అక్కడ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకోగానే సైన్అప్ అయిపోండి, లైక్ మీ అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోండి, నెంబర్ అడిగిద్ది, నెంబర్కి ఓటీపీ వస్తుంది, జస్ట్ క్రియేట్ అయిపోయింది. ఓకే, కలెక్ట్ చేయకుండా వెళ్ళిపోదాం. లెట్స్ సో గైస్, ప్రెసెంట్ అయితే అసలు నా ర్యాంక్ అయితే చూపిస్తాను. యాక్చువల్లీ నా ర్యాంక్ వచ్చేసి 0, కంప్లీట్ 0, అస్సలు లేదు ఇక్కడ. అండ్ వీళ్ళైతే వచ్చేసి 65,000, 59, 57 ఆ రేంజ్లో ఉన్నారు రేటింగ్. సో మనం ఎట్లీస్ట్ ఒక 50,000 లోపైతే పెట్టేద్దాం, చూద్దాం, ఆడేద్దాం సరదాగా. లైక్ ఒక్క కిల్లు కూడా మనమైతే చచ్చిపోకుండా మనమైతే ఆ పాయింట్ని అయితే స్కోర్ చేసుకోగలిగితే సింపుల్గా వెళ్ళిపోవచ్చు. సోగే కింగ్ అంట, సూర్యక్ అంట, మొత్తం ఎవరెవరో ఉన్నారు. సో చూద్దాం, దే క్లెయింగే ఇంకా 30 సెకండ్స్ ఉంది. కానీ ఇందులో మెయిన్ థింగ్ వచ్చేసి టీమ్స్ అయితే కరెక్ట్గా ఉంటే చాలా బాగుంటుంది అబ్బా. ఒక టీం అయితే పర్ఫెక్ట్గా ఉంటే మాత్రం ఇంకా సరదా కొట్టేయచ్చు. ఓకే, మనమైతే ఈ పింక్ టీంలోకి వచ్చాము. సో ఫాస్ట్గా అటు సైడ్ వెళ్ళిపోయి దాన్ని అయితే అటాక్ చేద్దాం. ఆగండి, వామాడు వచ్చాడు. వెళ్ళిపోయాడు. సో మనమైతే మెయిన్ థింగ్ పాయింట్స్ అయితే స్కోర్ చేయలేదు, ఇంకా ఓపెన్ అవుతుంది ఇప్పుడు. నైస్, అరే ఆ టేప్ మాత్రం నిజంగా పెద్ద డబ్బా టీం. వీడేం కొడుతున్నాడు అసలు కొట్టట్లేదా? ఆ టేప్ అసలు ఎవ్వరు లేరబ్బా, పాయింట్స్ అయితే సింపుల్గా స్కోర్ చేయొచ్చు. ఓకే, వామ్మ వాళ్ళు మన దగ్గరికి వెళ్ళి పగల కొడుతున్నారండి. అరే పగల కొట్టేశాడు అడుగుడు. ఇదిగోండి ఎక్కడ ఉన్నాడు. సేమ్, మనం ఈ బాల్ అయితే పగలకొడితే చాలు, సరదాగా గెలిపించాం. ఆడు చూడండి అసలు సైలెంటే అక్కడ మన దగ్గర పగలకొట్టేస్తున్నాడు, చూసారా? మామూలు తెలివితేటలు కాదు అసలు. ఆడు ఆడ అసలు దాక్కుని వెళ్తున్నాడు అక్కడ. బాబాయ్ బాబాయ్, వస్తున్నానరా 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 వస్తున్నా, వీడి ఇటు సైడ్ నుంచి వస్తాను నాకు తెలిసి. రారా, మా వాడు అక్కడ చూసుకుంటాడు, నేను నిన్ను ఇక్కడ చూసుకుంటా. ఎటు నుంచి వస్తావు? హౌ అమ్మో, ఇడు చాలా తెలివిగా ఆడుతున్నాడు, ఆ పై నుంచి కొట్టేస్తున్నాడు ఇడు. కొట్టు ఇంకా సోదిగాడివి, ఇంత బలి కొడుతున్నాడు ఇడు. ఎవరనుకుంటున్నావురా పట్టుగాడివి. ఓకే, వాడు కొట్టేస్తున్నాడు వెళ్ళి. అరే ఆ చూడండి అసలు ఎలా తప్పించుకున్నాడు, చూసారాడు పైకి వెళ్ళిపోతున్నాడు, ఎంపడ కొట్టే మంద వ్యక్తి మామూలుగా ఉండదు. అమ్మో అమ్మో, మామూలు తెలివితేటలు కదా అసలు. ఇందులో మాత్రం ఈడే అనుకుంటా, సోగి కింగ్ అనుకుంటా యాక్చువల్లీ. ఓకే పర్లా, బాగానే ఆడాడు. మనకు వచ్చి 2000 రేటింగ్ అయితే వచ్చింది. మనం టోటల్ 50,000లోకి అయితే వెళ్ళాలి రేటింగ్. ఓకే 50,000 వెళ్తే సరిపోయింది. సో మనకి ఫస్ట్ గేమ్ వచ్చేసి నాకు రేటింగ్ ఎక్కువ రాలేదబ్బా, నాకు 2000 కదా వచ్చింది, 640. వామ్మో, అయితే నేను ఇంకా ఆయన చంపుకోవడం కాదు, మళ్ళీ వచ్చాడు సోకేకింగ్ అయితే. ఓకే ఇంకా నేను వచ్చేది ఆయన చంపుకోవడం కాదు, నేనైతే దాన్నే కొట్టాలి. ఇంకా చంపుతా ఉంటే రేటింగ్ అయితే తగ్గిపోతుంది. సో దీన్ని కొడితే 5 పాయింట్స్ వచ్చేస్తున్నాయి కదా, మనకైతే ప్లస్ ఎక్కువ రేటింగ్ అయితే పడుతుంది. అండ్ గైస్ చెప్పే కదా, మీరైతే ఎవరెవరైతే ఆడాలనుకుంటున్నారో లైక్ డిస్కార్డ్లోకి అయితే వచ్చేయండి, అందరూ అక్కడ ఉండి ఆడుకుందాం. ఓకేనా,
యాక్చువల్లీ అందరికీ వస్తున్నాయి అబ్బా. నేను ఒక్కసారైనా కానీ టాప్ 200లో పెట్టి లైక్ ఆ కూపన్ అయితే తీసుకోవాలని ఉంది, కానీ నేనైతే టైం కుదరట్లేదు, నాకు ఆడలేకపోతున్నాను. సో ఇవాళ ఎట్లాగైనా ఫిక్స్ అయిపోయాను, టాప్ 200లో పెట్టేయాల్సిందే, ఆ కూపన్ అయితే గెలుచుకోవాల్సిందే. చూద్దాం ఓకే. మనం ఫాస్ట్గా ఇంకా అటు సైడ్ అయితే వెళ్ళిపోయి ముందైతే దాన్ని పగల కొట్టేయాలబ్బా. అస్సలు లేట్ వద్దు, వాడు మన దాన్ని పగల కొట్టుకుంటే పగల కొట్టుకున్నాడు, వదిలేద్దాం. అరే వీడున్నాడు అబ్బా, వీడిని కొట్టేద్దాం. చచ్చిపోయాడు. నా టీంలో నేను ఒక్కడే ఉన్నానా? నా టీంలో నేను ఒక్కడే ఉన్నానబ్బా. మేబీ నా టీంలో నేను ఒక్కడే ఉన్నట్టు ఉన్నాను. సో వీడైతే ఎక్కడ ఉంటాడు ఇక్కడ? ఎస్ గాయ్స్, నా టీంలో నేను ఒక్కడే ఉన్నానబ్బా. పర్లేదు, ఏళ్ళ దాంట్లో ఒకటైతే ఆఫ్లైన్ వెళ్ళిపోయాడు, బట్ వీడికైతే వచ్చి హెల్త్ తగ్గట్లేదు రా. ఓకే వీడు వచ్చినట్టు ఉన్నాడు, వీడికి నెట్ సరిగ్గా రావట్లేదు. ఓకే మనకైతే 30. వీడు కొట్టేస్తున్నాడు అబ్బా. అరే కొట్టేశాడు రా, వాడైతే వచ్చి నన్ను కొట్టేశాడబ్బా. ఓకే అరే కుదరట్లేదు అబ్బా ఇది. అరే రే కొట్టమాకరా, నీకు దండం పెడతారే. రే 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 కొట్టమాకరా, రే కొట్టేస్తున్నాడబ్బా వీడు. అరే కుదరట్లేదు గాయ్స్. అరే అసలు ఏమేమి పర్ఫెక్ట్ ఉండట్లేదు అబ్బా, వీడైతే దాన్నే కొడుతున్నాడు. చచ్చిపోయాడు. సో మనం అయితే వాడి దానికి వెళ్ళిపోదాం. అస్సలు ఈడు దొంగ తెలివితే ఆటలేడు. నేను ఆగరా బావు. అరే వాడికైతే 16 ఉన్నాయబ్బా. ఓకే ఈయన కొట్టేద్దాం. వీడైతే ఆఫ్లైన్ వెళ్ళిపోయాడు, ఇడికి నెట్ రావట్లేదు, నెట్ ఆగింది. ఓకే చచ్చాడు ఈడు. వీళ్ళల్లో లైక్ మనకు వచ్చేసి ఒక్కడే ఉన్నాం అబ్బా, లేకపోతే ఇంకోటి ఉంటే మనకైతే కొంచెం సపోర్ట్ చేసేవాడు. మొత్తానికి మనం అది గట్ల ఉంటుంది అమ్మా. లాస్ట్ సెకండ్లో మనమైతే విన్ అయ్యామబ్బా, లాస్ట్ సెకండ్ లిటరలీ అసలు. ఓకే 2400 రేటింగ్ వచ్చింది మనకి, నిజంగా క్రేజీ ఉంది. అండ్ దీంట్లో విన్ అవ్వాలంటే చాలా సింపుల్, పెద్దగా అవసరం లేదు. మనం చేయాల్సింది ఏంటంటే జస్ట్ ఆ బుడగని అయితే బ్లూ కలర్ వస్తుంది కదా, సో దాన్నైతే చంపేస్తే చాలు మనకైతే ఇంకా రేటింగ్ అయితే వచ్చేస్తుంది. సో క్రేజీ ప్లే అండ్ విన్ వర్త్ 5000 డైలీ. 5000 డైలీ అంట, మేబీ అన్ని బోనస్లు అయితే కలుపుకుంటే 5000 వస్తుందేమో. అరే మళ్ళీ సేమ్ టీమ్స్ ఇచ్చారబ్బా, వాళ్ళైతే ఇద్దరు నేను ఒక్కడిని. 1v2 పెడుతున్నారేంటి వీళ్ళు, అసలు చీటింగ్ చేస్తున్నారు వీళ్ళైతే. అస్సలు ఇట్లయితే ఎట్లారా, ఎట్లా రా ఈ సూర్య పాప. వీడైతే ఆఫ్లైన్ వెళ్ళిపోతున్నాడు, నేనేమో వీడిని సరదా కొట్టేస్తున్నాను. కాబట్టి ప్లేయర్ని కొడుతుంటే ఒక పాయింట్ వస్తుంది, దాన్ని పగల కొట్టేస్తుంటే 5 పాయింట్స్ వస్తున్నాయి. సో అది మాత్రం గుర్తుపెట్టుకోండి ఆడేవాళ్ళందరూ. మన ర్యాంక్ ఎక్కడ ఉందో చూద్దాం ఆగండి ఒకసారి. మన ర్యాంక్ వచ్చేసి ఇందులో 48, టాప్ 200లో ఉన్నామబ్బా మనం. నైస్ ఓకే. ఇంకొంచెం ముందుకెళ్తే టాప్ 10లో టాప్ 15లోకి అయితే వచ్చేయచ్చు. సో ట్రై చేద్దాం. చచ్చాడు. ఇప్పుడు నేను ఒక్కడే ఉన్నాను ఇక్కడ. బిస్కెట్స్, నేను ఒక్కడే ఉన్నాను అబ్బా, ఎవడు రావట్లేదు. ఓకే 21. అరే వాడిని ఎట్లాగైనా కొట్టాలబ్బా, టైం అయితే అయిపోతుంది. సో మనం వచ్చి ఇక్కడైతే వీడు వస్తున్నాడు కదా, వీడి దగ్గర నుంచి ఒక్కొక్క పాయింట్ అయితే స్కోర్ చేసుకోవాలి. ఓకే
నైస్ 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 నైస్. త్వరగా వెళ్ళరా, ఇంకా టైం అయితే 2 మినిట్స్ ఉంది. పర్లేదు, మనం అయితే వీడిని అయితే కొట్టేయచ్చు. అరే వీడికి నెట్ స్లో ఉందబ్బా కొంచెం, అందుకే వీడ త్వరగా స్పాన్ అవ్వట్లేదు. రారా రారా రారా, ఎక్కడున్నావు? వాడైతే మేబీ ఇటు రావాలి నాకు తెలుసు. ఇప్పుడు వచ్చాడు వచ్చాడు వచ్చాడు. నాకైతే పాపం ఈయన ఎవరో దొరికాడు, కానీ నిజంగా క్రేజీ అసలు. అమ్మో ఇంకానయ్యో మా దాంట్లో. ఓకే పద 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 గట్లు ఉండదు మొత్తం. మొత్తానికి సెకండ్ మ్యాచ్ కూడా విక్టరీ. సో మళ్ళీ రేటింగ్ వచ్చి 2600 వచ్చింది. ఓకే మనం లైక్ యాక్చువల్లీ రేటింగ్ వచ్చేసి ఒక్క మ్యాచ్కి సరే 2000 వేసుకుందాం. ఒక్క మ్యాచ్కి 2000 వేసుకుంటే 5 మ్యాచెస్కి 10,000 అనమాట. అంటే ఒక 30 మ్యాచెస్లో మేబీ పెట్టేయచ్చు. టాప్ 3లో 30-40 మ్యాచెస్లో అయితే పెట్టేయచ్చు సరదాగా. ఇప్పుడు వచ్చేసి చూద్దాం ఆగండి, మన ర్యాంక్ ఎంత ఉందో. మన ర్యాంక్ అరే ఇందాకడే కదబ్బా, 50లో చూసాము మనం, 55 అంత చూసాము. ఇప్పుడు చూడండి 74కి వెళ్ళిపోయింది రేటింగ్. అస్సలు బాబోయ్, హాలిడేస్ ఉన్నప్పుడు పిల్లలు అయితే మామూలుగా ఆడలేదు అసలు. ఇది నిజంగా సరదాగా అసలు ఆడుతూనే ఉంటున్నారు, ఆడుతూనే ఉంటున్నారు. రేటింగ్ అయితే ఇంకా స్టార్టింగ్, ఇది యాక్చువల్లీ ఎంత టైం ఎంత అయింది, జస్ట్ స్టార్ట్ అయ్యి 2 గంటలు అయింది. 2 గంటలకే 70,000కి వెళ్ళిపోయారు వాళ్ళు. అంటే నైట్ లోపు నాకు తెలిసి ఒక 2 లక్షలు 3 లక్షలకి వెళ్తారా అంత నేను చూడలేదు. మ్యాక్స్ చూసింది అయితే 1,30,000 హైయెస్ట్ రేటింగ్ అనుకోండి నేను చూసింది, అంతేనా అనుకుంటా. ఓకే సో గైస్, గేమ్ అయితే అర్థమైంది కదా. లైక్ మన వాళ్ళకి ప్రణీతి గడికి కానీ ఎవరో ఒకరికి ఫోన్ చేసి నేను అయితే రమ్మని చెప్తాను, ఎందుకంటే ఇది టీం లేకపోతే కష్టమవుతుంది. వాళ్ళైతే ఆన్లైన్ చూసుకుంటూ ఉంటే నేనైతే ఆ బుడగనైతే ఈజీగా పగలగొట్టేయచ్చు. సో మొత్తానికి వాళ్ళైతే ర్యాంక్ పెట్టాల్సిందే అట్లాగైనా. సో పెట్టిన తర్వాత నాకైతే కోపం వచ్చిందా లేదా అనేది నేనైతే చెప్తాను. లేకపోతే మన ప్రణీతి గడికి ఎవరో ఒకరికైతే ఎవరన్నా లైక్ ఒకళ్ళు సపోర్ట్ చేసుకుంటా ఇంకొకళ్ళు అయితే అట్లా చేసుకుంటూ ఆడతాను. నేనైతే లైక్ ఎవరన్నా అంత టాలెంట్ ఉండి నేనైతే కొట్టగలను నేను మీని, అట్ ద సేమ్ టైం నేనైతే దీన్ని పగలగొట్టగలను అనుకుంటే మీ ఇష్టం, మరి చేసుకోవచ్చు, ప్రాబ్లమే లేదు. సో ఓకే నేనైతే ఆ పనులు ఉంటాను. అండ్ గేమ్ లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను, అక్కడి నుంచి అయితే మీరు డౌన్లోడ్ చేసుకోండి. అండ్ ఇంకెవరన్నా ఛాలెంజ్ చేయాలనుకుంటే 1v1 డిస్కౌంట్లోకి వచ్చేయండి, ఓకేనా? ఎవరైనా కానీ పర్లేదు. సో అంతే గాయస్, ఇంకా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అందరికీ కూడా మనం మళ్ళీ నెక్స్ట్ ఛాలెంజ్ వీడియోలో వెళ్తాం. ఓకే.